ترى سمرت لهم رغي نايك رغي نايك بابو نايك قوي نايك رامو نايك بوجيا موتلال جيريجن ريزرفيشن ميشن لو పార్లమెంట్ లో బిఆర్ఎస్ ని బీజేపీని నిలదీసింది మీ ఉత్తమ నాయకుడు. అప్పుడు ఇద్దరు నిద్రావస్థలో ఉన్నారు. అదే విధంగా మట్టంపల్లి మండలం ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచడానికి నేను ఏమేం పనులు చేయడం లెక్క పెడితే అసలు రాష్ట్రం సరిపోదు. మట్టంపల్లి 50 కోట్ల బ్రిడ్జ్ రోడ్లు సబ్స్టేషన్లు మీ ఊరికి కూడా సబ్స్టేషన్ ఇచ్చినాం, మీ ఊరికి కూడా స్కూల్ బిల్డింగ్ ఇచ్చినాం, మీ ఊరికి కూడా ఇంగ్లీష్ అన్ని విధాలుగా పనిచేసినాం. మీకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. లంబాడీలకి 2 బెడ్రూమ్లు ఇవ్వాలి కానీ ఆయన 10 బెడ్రూమ్లు కట్టుకున్నాడు. మీ అందరికీ ఏమి బెనిఫిట్స్ కానీ ఆయన 100 కోట్లు పోయించుకున్నాడు. ఓటుకి 2000 ఇస్తాట లేదు, మన 5000 కాదు ఓటుకి 100 కోట్లు పోయించుకున్నాడు. ఓటుకి 1/4 ఇస్తాట లేదు లేదు ఫుల్ పోతాడు కానీ తాగాలి తినాలి పైసలు ఎంజాయ్ చేయాలి ఊరు మాత్రం చేతి కొట్టుకోవాలి. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముడు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఈ ప్రాంత అభివృద్ధికి మీ జీవితంలో వెలుగులు ఉండే విధంగా మీ ఉత్తమ నిరంతరం కృషి చేసిండు. నాకు పద్మావతి గారికి ఇప్పుడు కోలాడు అభ్యర్థి అని మాకు వేరే కుటుంబం వేరే పిల్లలు లేరు, మీరే మా పిల్లలు మా కుటుంబం. మేము నీతి నిజాయితీ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా రాజకీయంలో కొనసాగుతున్నాం. మీ జీవితాల్లో వెలుగు నిండాలండి, మీ తండ్రులు బాగుపడాలండి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని, మీరు ఆరోగ్యంతో ముందుకు పోవాలని, మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి రేట్ రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ చేతికొత్తులు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చేతి గుర్తుకే ఇంపార్టెంట్ సరిగా నాకు చేతి గుర్తుకే బ్లూ టీ షర్ట్ ఏ బాబు కోటం నువ్వు బాబు నువ్వు తెల్ల షర్టు చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ. మరి పద్మావతి కోదాడ అభ్యర్థి మీరే మా పిల్లలు, మా వేరే పిల్లలు వేరే కుటుంబాలు, మీరే మా పిల్లలు మీరే మా కుటుంబంగా భావించాం, మా జీవితాలు మీకు అంకితం చేసినాము, మీకు మేలు చేయాలి, మీ జీవితాల్లో వెలుగు నింపాలి, మీకు ఇల్లు కట్టాలి, మీకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, మీకు రేషన్ కార్డులు ఇవ్వాలి, మీకు పెన్షన్లు ఇవ్వాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు ప్రశాంతమైన మంచి జీవితం జీవించాలని చెప్పి మా జీవితం అంకితం చేసిన మనం చేస్తాం. సమర్థత పెంచి నిబంధన కూడా దాని గురించి నేను తీసుకొస్తా. ఒక్కసారి ఆలోచించండి, నా లంబాడ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తమ్ముళ్ళు ఉత్తమ్ కుమార్ అని రాకముందు మీకు 50 కోట్ల మట్టపడి బ్రిడ్జ్ లేదు, మీకు మట్టంపల్లి నుంచి మట్టంపల్లి రోడ్డు లేదు, మట్టంపల్లి నుంచి చాంపా రోడ్డు లేదు, మీ తండ్రులకి డాంబా రోడ్డు లేదు, బడి గుడి సబ్స్టేషన్లు మంచినీళ్ళు సాగునీరు ఉప్పుగేట్ కట్టించింది ఉత్తమం. అలింగాపురం అమరారం అన్ని తండ్రులు దిగులు వేస్తూ ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. మీకు నిమ్మదండలో నా నమ్మడ అక్కలు చెల్లెలు అందరూ తమ్ములు మీ అభివృద్ధికి
أكلوا جلالو، نامه كونغ سامتلو، تدي بايلكي، تدي ملا، رند ملاين تلبان بوجنامو، تمام تمام بوجنامو تمام، تدري كي، ملا سامو جاي، يا، فلان ميسار، فلان ميسار. ولكن يجب ان يكون هناك
గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు చాలా అద్భుతమైన పదవులు అనుభవించడానికి ఉత్తమను జాతీయ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ఎదురు చూస్తున్నాయి చదువుకున్నవాడు సంస్కారం ఉన్నవాడు అన్ని భాషల్ని అనర్గళంగా మాట్లాడగలడు రాష్ట్రపతికే సేవలందిన ఘనుడు మా ఉత్తమన్న తెలంగాణ ప్రజలందరికీ పెద్దన్నలా ఉండి మనందరికీ సేవ చేసే అదృష్టం ఆయనకి ఇంకొకసారి మీ ఓటు ద్వారా 30వ తారీఖు ఓటు ద్వారా అస్తం గుర్తు కేసి ఉత్తమన్నను 50,000 పై చిలుకు ఓట్లతో గెలిపించాలని కోరుకుంటున్నా దయచేసి నాకు మా ఉత్తమన్న గడ్డం వేసుకుంటే నాకు దుఃఖంగా ఉంది ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి గడ్డం గీపిస్తే మా అన్నం చూపిరా నా కోరిక ఇది సార్ జరుగుతుందని ఆశపడుతున్నా నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు మా ఉత్తమన్న పార్వతి పరమేశ్వర పద్మావతమ్మ అక్కడ కోదాళ్ళ కానీ ఇక్కడ హుజూర్ నగర్లో కానీ ఘన విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్రం ఎట్లాగో అన్న నాలుగన్నాడు కానీ నాలుగు దాకా మేము వెయిట్ చేయమన్న 3వ తారీఖు మధ్యాహ్నమే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఇడ 30 గుద్దుతున్నారు తారీఖు మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది జై కాంగ్రెస్ జై ఉత్తమ్ కుమార్ డిసెంబర్ 3వ తారీఖున తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది యాతవాకిల గ్రామానికి ఇల్లు లేని వాళ్ళందరికీ అందరికంటే అందరికి 100 గజాల ఇంటి స్థలం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి ఈ మొదటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఇచ్చి బీఆర్ఎస్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చి విఆర్ఎస్ అయింది బాయ్ బాయ్ బీఆర్ఎస్ పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వలే నేను డిసెంబర్ 3 తర్వాత అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు కొత్త పెన్షన్ కూడా ఇస్తాం ఉన్న పెన్షన్ని అందరికీ 2,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పి మాటిస్తూ నల్లగా రాముడి గారు బాబు నమస్తే చేతి గుర్తుకే మన ఓటు బాబు చేతి గుర్తుకే మన ఓటు బాబు చేతి గుర్తుకే మన ఓటు నమస్తే బాబు నమస్తే బాబు అమ్మ నమస్తే బాబు రాముడు గారు మన 50,000 మెజారిటీ గ్యారంటీ ఈ సైడ్ రెడ్డి కంపెనీ పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడినా స్థిరం పట్టించుకుంటే లేరు ఈ కాంగ్రెస్ సునామీలో కొట్టుగా పోతారు ఏమి చేయలేదంట వాళ్ళకి పిచ్చి లేచిందా లేదు టీకాలో ఉన్న మాట్లాడింది చౌటు పనికి చేసిన ప్రతి పని ఉత్తమాలు చేసిండు సైడ్ రెడ్డి కూడా చాలా చేసిండు సైడ్ రెడ్డి చేసిండు తిరిగి పోతే ఇక వాళ్ళ గుర్ర పోటు 150 ఎకరాలు ఆక్రమించుకోదు ఇంకో చోట భూములు ఆక్రమించుకోదు రెండోది మీ ఊర్లో అమ్మే మధ్య మీద సైజ్ ట్యాక్స్ వేస్తారు ఎందుకంటే ఆయన వైన్ షాప్ దగ్గర 4-5 లక్షలు లంచాలు తీసుకున్నాడు కాబట్టి అది కూడా ఆయన లిక్కర్ మాఫియా నడిపిస్తుండ్రు ఇసుక మాఫియా నడిపిస్తున్నాడు 11 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి పోలవరం రామరెడ్డి నగరం ఇళ్ల పట్టాలు ఇచ్చినాము
సౌత్ పల్లించి హుజూర్ నగర్ రోడ్ వేసింది మనమే సౌత్ పల్లించి మట్టపల్లి రోడ్ వేసింది మనమే సైడ్ రోడ్ ఐదిలే ఎట్టుచినా సైడ్ రోడ్ ఐదిలే ఎట్టుచినా సిగ్గుశరం లేదా తీరసన ఓట్ వేయడానికి 540 ఓట్లు ఇల్లు మనం కట్టిస్తే ఒక్క ఇల్లు కట్టకుండా ఇళ్ల స్థలాలు కూడా మనమే ఇచ్చినాము ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వకుండా ఒక్క ఇల్లు ఇవ్వకుండా తాను మాత్రం 300 ఎకరాలు ఆక్రమించుకొని ఉత్తమ్ కుమార్ ఏం చేయాలంటే దానికి దానికి అది ఏమనాలి మరి 100 ట్రైన్ అయ్యాలి మాటిస్తున్నా మనం 50,000 మెజార్టీతో గెలుపు ఖాయం తెలంగాణలో డిసెంబర్ 3వ తారీఖున 70 నుంచి 80 స్థానాలు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం అందుకోసమే అధికార పార్టీ వాళ్ళకి అధికారులకు ఏం చేస్తుందంటే ఇక ఇప్పటికన్నా ఎక్స్ట్రా మానేసింది లేకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తాం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు గత 10 ఏళ్ళుగా కేసీఆర్ నుంచి సైద్ రెడ్డి వరకు దోచుకు తినడమ్మా మన మన ఆస్తులు మన భూములు మన పైసలు దోచుకు తిన్నారు ఒక గజదొంగల బుట తెలంగాణ మీద పడి దోచుకున్నారు ఆయనేమో మేడిగడ్డ బ్యారేజీలో దోచుకుంటే ఈయనేమో దొరికిందల్లా దోచుకున్నాడు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఒక పందిపోటు దొంగల ముఠలా దోచుకున్నారు అందుకోసం ఒక కాంగ్రెస్ సునామీ బయలుదేరింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మనకి ఏం పని చేయలేము వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టి 3 ఎకరాలు ఇవ్వలే ముస్లింల రిజర్వేషన్ ఇవ్వలే చెప్పిండు 5.5 లక్షల రుణమాఫీ పొందబట్టాలే ఎవరు ఎవరు రైతు అయినా సరే టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి మిత్రులారా 3 డిసెంబర్న అంటే వారం రోజులు లేదుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది మేమేం చేస్తామని మీకు చెప్తా అక్కలు చెల్లెలు అక్కలు చెల్లెలు మీరు జాగ్రత్త వినాలి కర్ణాటకలో చేసినట్టుగా తెలంగాణలో కూడా ప్రతి మహిళకి ప్రతి మహిళకి నెలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము మరి మీరు సపోర్ట్ కొట్టిన నవంబర్ 3 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి నెల ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము మహిళలు తండ్రి వాళ్ళు వద్దా మీకు ఎరికైనా ఉన్న వాళ్ళు తండ్రి వాళ్ళు గ్యాస్ సిలిండర్ దొరకదా గ్యాస్ సిలిండర్ దొరకదా 1,200 ఫ్రీగా ఉచితంగా ఉండబోతున్నది ఉద్యోగాల్లో మోసం చేసిండు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మోసం చేసిండు సైడ్ రెడ్డి మోసం చేసిండు ఉద్యోగాల విషయంలో ఆయన ఏదో మాట చెప్పిండు ఈయన ఏదో మాట చెప్పిండు ఈయన ఆయన ఏమి ఉద్యోగాన్ని చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతుందని చెప్పి నేను సభాముఖంగా ప్రయత్నిస్తున్నా 10 ఏళ్ళ నుంచి కొత్త పెన్షన్ ఇస్తలేదు మేము కొత్త పెన్షన్ ఇస్తూ పెన్షన్ అందరికీ 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచబోతున్నాము రైతులకి ఇప్పుడు రైతు బంధు కంటే మెరుగైన స్కీమ్ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము
ولكن يجب ان يكون هناك افضل
ఉదయం 6 గంటలకు పోలింగ్ బూత్ పోండి క్యూ కట్టండి చేతి గుర్తు ఓటేయండి మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్